నందు మీ ప్రార్థన నేను విననే వినటల్లా. ఎందుకంటే మీ దేహానికి స్వస్థత రాటలా, మీ ఎముకలకు బలము రాటలా, మీ దోషాలను పరిహరించి మీకు మార్గాలు చూపించి మీ కుటుంబాలు ఆశీర్వాదం అనే స్థానంలో నడిపిస్తే మీరు నాకు చేసిన మొక్కుబడులు మీరు చెల్లించుటలో ఏం చేస్తారు చెప్పండి? తడవు చేశారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుకనే దేవుడు అంటున్నాడు, అక్కడ మీ భారాలు ఏమైనా చెప్పండి, మరలా తిరిగి ఏడంతలుగా మారిని. కనుక దేవుడు అంటున్నాడు, ఈ భారాలన్నింటినీ తొలగించడానికి దేవుడు సన్నిధికి రండి, అపవాది మీ యొద్ద నుండి వాడు పారిపోతాడు. చూడండి, యాకోబులో దేవుడు అక్కడ ఉన్నారు చెప్పండి. అక్కడ దేవుని యొద్దకు వస్తే చూడండి, యాకోబు పత్రిక 4:8 చూడండి, మీరు దేవుని యొద్దకు రండి, అప్పుడు మీ యొద్దకు వచ్చును, పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకునండి, ది మనస్సులారా, మీ హృదయాలను పరిశుద్ధపరచుకునండి, మీ హృదయాలు పరిశుద్ధపరచుకునండి, వ్యాకులపడండి, దుఃఖపడండి, వేడండి, మీ నవ్వు దుఃఖమునకు, మీ ఆనందము చింతకు మీరు మార్చుకొనండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. దేవుని యొద్దకు రండి. దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన మీ యొద్దకు ఇప్పుడు వస్తున్నాడు. ఆయన రాగానే సాతాను ఏం చేస్తున్నాడు చెప్పండి? పారిపోతున్నాడా, నడిచెళ్తున్నాడా? పారిపోతున్నాడా అన్న. సాతాను మీ యొద్ద నుండి మీకు దరిద్రాన్ని కలగచేసి, మీకు వ్యాధులు కలగచేసి, మీ హృదయాలను కలవరపరిచి, మీ మనస్సాక్షిని పాడు చేసి, చేయరాని కార్యాలు మీతో చేపించి, వాడేమవుతున్నాడు చెప్పండి? ఇప్పుడు దేవుడు మీ యొద్దకు రాగానే వాడు పరుగు తీస్తున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక మిమ్మలను పరిశుద్ధపరిచే దేవుడు, మీకు రక్షణిచ్చే దేవుడు, మీ శరీరాన్ని మీ గాయములను స్వస్థపరిచే దేవుడు ఈరోజు మీ దగ్గరకు రాగానే సాతాను ఏం చేస్తున్నాడు చెప్పండి? తన పాపము ఏం చేస్తున్నాడు చెప్పండి? పారిపోతున్నాడు. కనుక ఇక మీకు ఏమి కలుగుద్ది చెప్పండి? రక్షణ ఆనందం. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. రక్షణ ఆనందాన్ని మీకు ఇస్తానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కనుకనే ఈరోజు దేవుని ప్రజలు ఈ సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు. దేవుడు అంటున్నాడు, ఇంకా నా యొద్ద మీరు దొంగతనం చేస్తున్నారు, ఇంకా నా యందు నమ్మిక ఉంచకుండా మీరు నడుచుకుంటున్నారు. కనుక ఇప్పుడు మీరు నా యొద్దకు వస్తే, నేను మీ యొద్దకు వస్తే, దేవుడు అంటున్నాడు, పట్టజాలని ఆశీర్వాదాలు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. పట్టజాలని ఆశీర్వాదాలు. అప్పుడు మీరు శోధించండి, దేవుని యొద్ద అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి. భూమి మీద నిన్ను సంతృప్తిపరిచి నీ ఆత్మకు రక్షణ కలగ చేసి ఈ లోకములో లేని ఆనందాన్ని దేవుని సన్నిధిలో నీకు ఆయన కలగ చేయనయ్యే ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక దేవుని సన్నిధిలో అలాంటప్పుడు నీవేం చేస్తావు చెప్పండి? దావీదేమంటున్నాడు చూడండి, 1 Kings 29:3 సంతోషముతో ఉన్నప్పుడు దావీదు అంటున్నాడు చూడండి, మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మొక్కువ చేత నా ప్రతిష్ఠమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు కాక నా సొంతమై ఉన్న బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇస్తున్నాను. ఏం చేస్తున్నాడు చెప్పండి? అక్కడ 2 Kings 29 నేను బహుగా ప్రయాసపడి
నా దేవుని మందిరము కొరకు కావలసిన బంగారపు పనికి బంగారమును వెండి పనికి వెండిని ఇత్తడి పనికి ఇత్తడిని ఇనుప పనికి వినుమును కర్ర పనికి కర్రను గోమేరుకు రాళ్లను చిక్కుడు రాళ్లను విత్తైన వర్ణములు కల పలు విధములైన రాళ్లను మిక్కిలి వెల కలిగిన నానా విధములైన రత్నములను తెల్లని రాయిని విశేషముగా నా దేవుని కొరకు నేను సంపాదించాను. నా దేవుని మందిరము యొక్క కట్టడ కొరకు నా దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టి, ఆయన నాకు చేసిన మేళ్లను బట్టి, ఆయన జనులందరి ఎదుట నేను కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తున్నాను. ఆయన జనులందరి ఎదుట బహుగా నేను ప్రయాసపడిన నా కష్టములో బంగారము వెండి ఏం చేస్తున్నాడు చెప్పండి, వెల కలిగిన రాళ్లను కూడా నా దేవునికి నేను సమర్పణ చేస్తున్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవునికి ఇచ్చిన దశమ భాగములు కాక దేవుని కొరకు మందిరము కట్టడానికి ప్రయాసపడి దశమ భాగములను సంపాదించున్నాను. ఆ దశమ భాగములు కాక నా సొంత కష్టములో, నా సొంత ఆస్తిలో దేవునికి నేను హృదయపూర్వకముగా ఇష్టపూర్వకముగా ఏం చేస్తున్నాను చెప్పండి, దేవునికి సమర్పణ చేస్తున్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఎందుకంటే నా దేవుడు నాకు కలగచేసిన రక్షణ సామాన్యమైనది కాదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక అల్పుడైన నన్ను, బలహీనుడైన నన్ను, గొర్రెల వెంబడి తిరుగుతున్న నన్ను ఈరోజు ఇశ్రాయేల్ మీద రాజుగా చేయటమే కాకుండా ఈ భూమి మీదే గొప్ప రాజుగా నాకు అభిషేకము చేసి, అలాగున నా దేవుడు నాకు రాబోయే తరములలో కూడా నా వంశావళిలో ఆయన నన్ను జ్ఞాపకము చేసుకుని ఆయన నన్ను ఆశీర్వదించిన ఆ ఆశీర్వాదాలను బట్టి నాకు కలిగిన సమస్తము అన్నిటిలో పదవ వంతు నేను నిండుగా చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అట్లాంటి వారి దగ్గరికి సాతానుడు వస్తాడంటారా చెప్పండి, పొరపాటున రాడు సాతాను. ఎందుకంటే దేవుని సన్నిధిలో నిండు మనస్సుతో కృతజ్ఞత అర్పణలు అర్పించేవారు, దేవుని సన్నిధిలో వాక్యాన్ని కలిగి జీవించేవారు, దేవుని సన్నిధిలో వారు ఆరోగ్యముగా ఉంటారు, బలముగా ఉంటారు, తప్పు మార్గాలలో ఎన్నడూ వారు తొలగిపోరు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అట్టి వారికి దేవుడు ఎంతో తోడుగా ఉంటాడు. వారు ఎలా ఉంటారు చెప్పండి, పోయిన సమస్తము కూడా మరలా తిరిగి వారు సాధించగలుగుతారు. వారి ఆస్తిపాస్తులు ఏయిపోయినవో, వారు ఏవైతే సాతానును నమ్మి వారి యవ్వన కాలాన్ని, వారి కలిగిన సమస్త ఆస్తిపాస్తులు పోగొట్టుకున్నారో, సాతాను ఏ రీతిగా వారి ఆస్తులను ఆక్రమించుకున్నాడో, వాటన్నింటినీ కూడా మరలా తిరిగి వారు సంపాదించుకుంటారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, 1 సమూయేలు 7:4 చూడండి. మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి పట్టుకొని పోయిన పట్టణాలు ఇశ్రాయేలీలకు మరలా తిరిగి వచ్చెను. ఎక్రోను నుండి ఏక్రోను నుండి గాదు వరకు గ్రామములను వాటి పొలములను ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించిరి. మరియు ఇశ్రాయేలీయులకును అమోరీయులకును సమాధానము వారికి
వారికి కలిగి ఉండెను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఎలా కలిగింది అంటే వారు దేవుని తట్టు తిరిగారు, దేవుడు వారి తట్టు తిరిగాడు. ఎప్పుడైతే దేవుని తట్టు తిరిగి తన పాపముల కొరకు ఇశ్రాయేలీయులు విచారపడ్డారో, చూడండి 5వ వచనం చూడండి, అదే వాక్యం. అంతటా సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిష్పాకు పిలువ నంపండి, నేను మీ పక్షమున యెహోవాకు నేను ప్రార్థన చేసేదనని చెప్పగా, వారు మిష్పాలో ఊడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపులమని ఒప్పుకొనిరి. మిష్పాలో సమూయేలు ఇశ్రాయేలుకు న్యాయము తీర్చి ఇశ్రాయేలీలకు ఒక ప్రవర్త వారికి ప్రార్థన నేర్పాడు, వారికి పశ్చాత్తాపములోనికి వారిని నడిపించాడు. వారి పాపములు, వారికి అవమానము, దోషాలు, వారికి అనేకమైన మరణాలు, ఇశ్రాయేలీయులకు విజయము లేదు, వారి కుటుంబాలలో నెమ్మది లేదు, వారి గ్రామాలు, వారి పట్టణాలు, వారి పశువులు సమస్తము కూడా ఏమైనా చెప్పండి, శత్రువులు పట్టుకుని పోయారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక వారికి ఇక నెమ్మది లేదు, బ్రతకటానికి మార్గము లేదు. ఎందుకంటే వారు ఇశ్రాయేలీయులు దేవుని యొక్క నీతిని, దేవుని కార్యాలను మరచిపోయారు. కనుక దేవుడి చేసిన మేళ్లకు వారు కృతజ్ఞత లేకుండా ప్రవర్తించారు. శత్రువు వచ్చాడు, వారికి కలిగిన బలాన్ని, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు అన్నిటినీ పట్టుకొని పోయాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. వారికి ఇచ్చిన బలాన్ని, వారికి ఇచ్చిన ఆశీర్వాదాలను దేవుడు, ఏ పట్టణాలు వారికి అధికారం ఇచ్చి వారిని ఫలించమని దేవుడు ఆశీర్వదించాడో ఆ పట్టణాలన్నీ సాతాను ఏం చేశారు చెప్పండి, తన వశములో వెళ్ళిపోయి. కనుక ఇశ్రాయేలీయులకి ఇక బలము లేదు, శక్తి లేదు. కనుక వారు ఎలా ఉన్నారు చెప్పండి, ఓటమిని చూస్తున్నారు. అపజయాలు అపజయము వెంబట అపజయములే చూస్తున్నారే, కానీ ఇక ఏ ఒక్క మార్గము వారి కనపడలా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అప్పుడు సమూయేలు వారి యొద్దకు వెళ్ళి, రండి మనమందరము దేవుని సన్నిధికి వెళదాం, మిష్పాలో మనము దేవుని సన్నిధిలో కూడుకుందాం, యెహోవా సన్నిధిలో మనము కన్నీటి ప్రార్థన చేద్దాం, మన దేవుడు శక్తివంతుడు, పాపమును, దోషాన్ని, అవమానాన్ని మరలా తిరిగి ఆశీర్వాదంగా మార్చేస్తాడు, రండి అన్నప్పుడు అందరూ కూడా సమ్మతించి వారు వెళ్ళి దేవుని సన్నిధిలో తన పాపములను వారు ఏం చేశారు చెప్పండి, విడిచిపెట్టి పశ్చాత్తాపముతో ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. తన పాపముల కొరకు వారు ఏం చేశారు చెప్పండి, పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలో కన్నీరు విడిచారు. దేవుడు చూశాడు, అప్పుడు అంటున్నాడు వెళ్ళండి ఇప్పుడు అన్నాడు. అప్పుడు వెళ్ళి ఫిలిస్తీన్ల మీద వారు యుద్ధము చేయగా వారు ఏం చేశారు చెప్పండి వారి ఎదుట వారు నిలబడలేకపోయారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి 13వ వచనం చూడండి, ఇలాగున ఫిలిస్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలీల సరిహద్దులలోనికి తిరిగి రాక వారు ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినముల దినములంతటయందు యెహోవా హస్తము ఫిలిస్తీయులకు విరోధముగా ఉండెను. అలాగున ఫిలిస్తీయులు అనపబడ్డారు, అనగతొక్కబడ్డారు. శత్రువులు అప్పటి వరకు కూడా వారు ఎగిసిపడ్డారు. దేవుని తట్టు ఎప్పుడైతే ఆయన ప్రజలు తిరిగారో ఆ ప్రజల మీద నుండి దేవుడు ఏం చేశారు చెప్పండి, వారి బలాన్ని తొలగించాడు. కనుక శత్రువులు అప్పుడు ఏమయ్యారు చెప్పండి, అప్పుడు అనస్తపడి ఉన్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అనస్తపడి ఉన్నప్పుడు వారికి ఇక బలము లేదు,
పారిపోతున్నారంట. వారు ఏం చేస్తున్నారు చెప్పండి. అప్పుడు ఫిలిస్తీయులు అణచబడి ఇశ్రాయేలు సరిహద్దులలోనికి తిరిగి రాకుండా వారు పారి పోయారు. దేవునికి స్తోత్రము. అలా తిరిగి రాకుండా పారిపోయారు, మరలా వెనక్కి తిరిగి చూడకోకుండా శత్రువు పారిపోయాడు. వ్యాధులు పోయినాయి, రోగాలు పోయినాయి, అలాగే బాధలు పోయినాయి. వారి సరిహద్దులలో వారికి ఏం కలిగింది చెప్పండి. అక్కడ సమాధానము కలిగింది. దేవునికి స్తోత్రము. అందరు చెప్పండి దేవుని స్తోత్రము. కనుక సమాధానము అప్పుడు వారికి కలిగింది. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనము ఈరోజు శత్రువు దగ్గర అనర్సపడే వారిగా కాదు, మనల్ని తలగా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం చెప్పండి, మనము శత్రువులకు దాసులమైపోతున్నాం. ఎందుకంటే పాపానికి దాసుడైతే నీవు శత్రువుడికి దాసుడివే. కనుక నీవు ఎప్పుడైతే ఆ పాపానికి దాసుడయ్యావో సాతాను నిన్ను ఏం చేస్తుంది చెప్పే తన అనుసరుడుగా వాడుకుంటుంది. కనుక నీకు అవమానము, నిందలు, శ్రమలు, వేదనలు, దుఃఖము, మరణకరమైన రోగము, కనుకని నీ దేహానికి స్వస్థత లేదు. దేవునికి స్తోత్రము. అలాగే కనుక నీ దేహానికి స్వస్థత, నీ ఎముకలకు ఇప్పుడు బలము కలుగును. దేవునికి స్తోత్రము. అలా ఎప్పుడు చెప్పండి, నీవు ఎప్పుడైతే దేవుని తట్టు తిరిగావో నీవు ఎలా ఉంటావు చెప్పండి. యిర్మీయా గ్రంథము 17:8 దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి. వారు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె వారు ఉందురు. అది కాలువ వరన దాని వేరు తన్నును, దానికి రెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. దేవుని చేత ఆశీర్వాదము పొందినవాడు, దేవుని సన్నిధిలో రక్షణ పొందినవాడు ఎలా ఉంటాడు చెప్పండి. జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడన్న. దానికి రెట్ట కలిగిన, భూమి మీద వర్షాలు కురవకపోయినా, దానికి నీరు పెట్టకపోయినా, అది మాత్రము దేవుడు ఏమన్నారు చెప్పండి, కాపు మానదు. ఏమన్నారు చెప్పండి, అక్కడ ఏమన్నారు చెప్పండి. చూడండి, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున అది చింతనొందదు, దానిలో ఆశీర్వాదాలు మాత్రము ఏమంటాయి చెప్పండి, మాననే మానదు. దేవునికి స్తోత్రము. అలా దానిలో ఎప్పుడు ఆశీర్వాదాలు ఉంటాయి. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిన వారు అందరికీ ఫలాలు దొరుకుతూనే ఉంటాయి. యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఆయన జీవించిన కాలంలో, ఆయన శ్రమ కాలంలో ఒక చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ చెట్టు ఏం చేసింది చెప్పండి, ఆదమరిసి ఉన్నది శపించబడింది. దానిలో ఒక్క పుణ్యైనా కూడా ఆయనకు దొరకలేదు. ఇక నీవు ఎన్నటికీ కూడా ఫలాలు కాయకుందువుగాక. దేవునికి స్తోత్రము. ఎందుకనంటే దేవుడు ఆ చెట్టునే శపించేశాడు అండి. నిన్ను శపించడా నీకు ఇచ్చిన ఆశీర్వాదాలు చెప్పండి. నీవు దేవుని సన్నిధిలో చెట్టు కన్నా కూడా దేవుని సన్నిధిలో విలువైన వాడవు కాదా, విలువైన దానవు కాదా. దేవుడు నోరు లేని ఆ చెట్టునే శపించేశాడు అండి. నీవెంతా చెప్పండి, నిన్ను కూడా ఫలాలు లేకపోతే ఏమన్నారు చెప్పండి. అక్కడ మలాకీలో వారు శాపగ్రస్తులు అన్నాడు. దేవుని సొమ్మును దోషేసేవారు శాపగ్రస్తులు అంటున్నాడు దేవుడు. కనుక ఈరోజు మానవుడు దేవుని ఆశీర్వాదాలు ఎందుకు పొందలేకపోతున్నాడంటే దేవుని ఆశీర్వాదాలు దొంగిలిస్తూనే ఉన్నాడు, కృతజ్ఞత లేకుండా ఉన్నాడు.
కనుకనే బాధలు రోగాలు మరలా తిరిగిపోయి పోయిన రోగాలన్నీ కూడా మరలా నిన్ను ఎమ్మడిస్తున్నాయంటే దేవుడైన అంటున్నారు చెప్పండి, నీవు దేవుని సొమ్ము దేవుని ఆశీర్వాదాలు దొంగిలిస్తున్నావు, దేవునికి సోదరము అలడయ. కనుకనే దేవుడు నీకు ఏ విషయంలో నీకు సమాధానం లేదు, ఏ విధముగా నీకు రక్షణ లేదు, ఏది చేసినా నీకు ఫలభరితమైన నీ బ్రతుకు లేనే లేదు. ఏమన్నా చెప్పండి, మీరు దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడలా నేను ఆకాశపు వాకిళ్లను ఇప్పి పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదం అంటారు. ఈరోజు దేవుడు అంటున్నాడు పట్టజాలనంత ఆశీర్వాదం నీకు, నీవే వాటిని ఏం చేసుకున్నావు చెప్పండి, మరుగు చేసుకుంటున్నావు వాటిని అనుభవించడానికి నీకు నీవే అడ్డుగా నీ మనస్సాక్షిని పెట్టుకున్నావు. ఎప్పుడైతే నీ మనస్సాక్షి దేవుని సన్నిధిలో సమాధానం తెచ్చుకున్నదో రక్షణ కలుగుతున్నది, బలము కలుగుతున్నది, సమస్త ఆశీర్వాదాలు దేవుడు నిన్ను ఫలింప చేస్తున్నాడు, నీవు ఆశీర్వదింపబడు అంటున్నాడు. అలాగనే నీవు ఎలా ఉంటావు చెప్పండి, వర్షము లేని కాలమున రెట్ట కలిగిన కాలమున ఏ సంవత్సరమైనా సరే అది కాపు మాననే మానదు. దేవునికి సోదరము అలా, నీవు అన్నడు ఇక కాపు మంచి ఫలాలు తప్ప చెడ్డ ఫలాలు నీ నోటెమ్మట నీ తలంపులలో రానే రావు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. కనుక దేవుడు నిన్ను రక్షణించి ఈరోజు ఆనందపడిచింది, చెడ్డ కాపు కాయాలనా చెడ్డ తలంపులు నీలో ఫలించాలనా, చెడ్డ తలంపులు నీవు కలిగి ఉండాలని కాదు, మంచి ఫలభరితమైన వృక్షము వలె మంచి ఫలభరితమైన మరి కుమార్తె కుమారుడు వలె మరి నీవు ఫలించాలని. అందుకనే దేవుడు అంటున్నాడు యేసుపు ఫలించేటి కొమ్మ. ఎందుకండి, అతనిని ఎంత అడ్డగించాలని అనేకులు దానికి గోడలాంటి అతని ఆశీర్వాదాలు గోడలాగా కట్టివేసిన జైళ్లలో బంధించిన జైళ్ళు కూడా ఏమని చెప్పండి ఆయన ఆశీర్వాదాన్ని ఆపనే ఆపలేకపోయారు. దేవుని సోదరము అలడే, యేసేపును జైళ్లలో బంధించారు, ఇక నీవు బయటికి రాలేవు అక్కడే చనిపోతావు, నీ మీద నేరము మోపి సాతాన్ ఏం చేస్తుంది చెప్పండి జైళ్లలో పడవేసింది, నీ నీతికి తగిన తీర్పు ఇదే అని చెప్పి తీర్పు తీర్చి అతనిని చెరసాల పాలు చేస్తే దేవుడు ఏం చేశాడు చెప్పండి, ఆ అడ్డు గోడను తొలగించి యోసేపు ఫలించేటి కొమ్మ. దేవునికి సోదరము అలా, అప్పుడు యోసేపు ఆ జైలు గోడలను ఆ బంధకాలను దేవుడు తన ద్వారా జయించి ఆ దేశం మీదనే గొప్ప ఫలభరితమైన యోసేపుగా అతను మారిపోయాడు. దేవునికి సోదరము అలా, అలాగూ నిన్ను ఫలింప చేయాలి అంటే నీలో ఉన్న ఏం చేయాలి చెప్పండి, నీ చెడుతనమును మానిచివేసే. దేవునికి సోదరము అలా, ఎప్పుడైతే నీ దోషాలు ఒప్పుకుంటావో, ఎప్పుడైతే నీ పాపములకు విచారపడతావో, ఎప్పుడైతే నీ తలంపులు నీ ఆలోచనలు దేవుడి సన్నిధిలో విడిచిపెడతావో నీవు అప్పుడు బహుగా ఫలిస్తావు. దేవునికి సోదరము అలా, లేదా ఆ ఫలము లేని జీవితం ఆ మోడు లాంటి బ్రతుకు ఆ చెట్టు ఎప్పుడో ఏదో ఒక రోజు అంటున్నాడు గొడ్డలి చెట్టు వేరున పెట్టబడి ఉన్నది. దేవునికి సోదరము అలా, అలాంటి ఫలాలు లేని నీ బ్రతుకున దేవుని ఫలాలు దొంగిలిస్తున్న ఆ బ్రతుకును దేవుడు అంటున్నాడు ఇదిగో గొడ్డలి చెట్టు వేరున పెట్టబడి ఉన్నది. దేవునికి సోదరము హల్లెలూయా, ఫలించని ప్రతి చెట్టు నరకటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు అని దేవుడు అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక మనం అందరం కూడా ఫలించాలి కానీ నరకబడే వారిగా తీర్పుకు గురి అయ్యే వారిగా కాకుండా నీవు బహుగా ఫలించాలని దేవుడి పక్షాన మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. దేవి నా మన వందనాలు. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. మీ అందరికీ నా వందనాలు. మేము పాతపాడు నుంచి వస్తున్నామండి. నా భర్త అశోక్ పేరు. అయితే మొదట సన్నిధికి వచ్చాడు, ఒక్కడే వచ్చేవాడు.
నేనైతే వచ్చేదాన్ని కాదు. తర్వాత కొన్ని రోజులు వచ్చి ఈయన మానేశారు, చర్చిలో రావటం మానేశారు. అయితే తర్వాత ముక్కులో ఏదో గడ్డలాగా వచ్చింది, అయితే గాలాడట్లేదు అని ఈయన అంటూ ఉండేవాడు. తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాము, చూపించుకుంటే క్యాన్సర్ వచ్చిందమ్మ, చాలా తక్కువ పర్సంటేజ్లోనే ఉంది అని అన్నారు. అయితే ఇంకా అమ్మగారిది ఫోన్ చేసి మాట్లాడారు ఈయన. మేము ఒకరోజు ఒక ఆదివారం సన్నిధికి వచ్చి రాసి ఇచ్చాము మా ప్రాబ్లం. రాసిస్తే అమ్మగారు ఎప్పటికప్పుడు ఫోన్ చేసి అడిగి ఎలా ఉందమ్మా ఏంటి అని ప్రార్థన చేయటం, అయ్యగారు ప్రార్థన చేయటం జరిగేది. అయితే మేము ఎంతగానో వేదనలో ఉండగా సన్నిధికి వచ్చాము. ప్రార్థన చేస్తూ ఉండేవారు ఎప్పటికప్పుడు. ఇంకా హాస్పిటల్కి వెళ్ళాము. అయితే క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా రేడియేషన్ అని కెమియోథెరపీ అని చేయించుకుంటున్నారు. కానీ మేము అక్కడ అడిగాము, అక్కడ డాక్టర్ గారు అయితే ఎన్నో 20 డేస్ ఉంటే సరిపోద్దమ్మా మీరు అన్నారు. అమ్మగారు ప్రార్థన ఎప్పటికప్పుడు ప్రార్థన చేస్తున్నారు, కనుక్కుంటూనే ఉన్నారు ఇవన్నీ. మేమేమో అక్కడ వెళ్ళాము, 20 రోజులే ఉన్నాము. తర్వాత 20 రోజుల తర్వాత అమ్మగారు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారు, ఉపాస ప్రార్థనలో కూడా చేస్తున్నారు మమ్మల్ని గుర్తు చేసుకొని. డాక్టర్ గారు అయితే అన్నారు అమ్మగారు ఏమో స్వస్థత కలిగిద్దమ్మా, మీరు బాధపడమాకుండా అది అని ఈయనతో చెప్తూ ఉండేవారు. ఇంకా డాక్టర్ గారు అన్నారు వెళ్ళిపోవచ్చు మీరు, అసలు ఇది అసలు ఒక రోగమే కాదు అని చెప్పారు. మీకు అసలు చాలా తక్కువలో ఉంది, అసలు మీకు మళ్ళీ హాస్పిటల్ కూడా రానవసరం లేదని, మీ మెడిసిన్ చిన్న మాత్ర కూడా ఇవ్వలేదు, మమ్మల్ని పంపించేశారు. ఇదంతా దేవుని స్వస్థత, అమ్మగారు అయ్యగారి ప్రార్థన వల్ల మాకు కలిగింది. ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించిన గారు.